శ్రీనివాస్ గారు, దినేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మునుగోడు ప్రజల అభివృద్ధి అయితే 3 సంవత్సరాల్లో ఏం చేశారు, అలాగే ఈ సంవత్సరం నరలో ఏమి సాధిస్తారు, అలాగే కాంగ్రెసు పార్టీని వదిలేయటానికి ఉన్నటువంటి కారణం రేవంత్ రెడ్డి యొక్క నిరంకుశ ధోరణి కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను అని నేతకు, వాళ్ళ అధినేతకు సమాచారం ఇచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే, ఈ నాయకుడు, ఈ మాజీ ఎమ్మెల్యే ఇవాళ మీ పార్టీలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఆయనకి ఈడీ లేఖలు రాబట్టి, అలాగే ప్రెస్ మీట్లో అనేక విషయాలు చెప్తూ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి రక్షణ కోసం మాత్రమే, కేవలం తన స్వీయ రక్షణ కోసం మాత్రమే ఇవాళ బీజేపీని ఆశ్రయించారు అన్నటువంటి మాటలో ఉన్న అర్థం మీరే చెప్పాలి సమాధానం. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. యా నమస్తే. ఒకటి, ఆ మిత్రులు మాట్లాడుతున్న దాంట్లో కావచ్చు, లేకపోతే మీరు చెప్పినటువంటి మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నల్లో ఏ రకమైనటువంటి ఆధారాలు కావచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి దానికి సహేతుకమైనటువంటి కారణాలు ఒకటి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు ఈడీ ఉత్తరాలు, ఈడీకి సంబంధించినటువంటి సమన్స్ వచ్చినాయి, ఐటీకి సంబంధించినటువంటి సమన్స్ వచ్చినాయి అనేటువంటిది ఈయనకి ఏమైనా కలవడిందా? నేను చెప్తా ఉన్నా, ఈరోజు కేసీఆర్ కి, కేటీఆర్ కి, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులకు కూడా వచ్చినాయని నేను చెప్తాను. ఊరికే గాలివాటంగా నేను వచ్చేసి ఆరోపణలు చేయడం కాదు కదా. మనం వచ్చినప్పుడు మన నిజంగా మన దగ్గర ఏమైనా సహేతుకమైనటువంటి ఆధారాలు, లేకపోతే మన దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నట్టయితే అప్పుడు నిరూపించండి. నిజంగా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఈడీ కేసులకు భయపడే భారతీయ జనతా పార్టీలోకి చేరారు అని మీరు ఆరోపించినది నిజమే అయితే మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారం లేదో బయట పెట్టండి, ప్రజల ముందు చూపించండి. ఎందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరుతా ఉన్నాడు కాబట్టి ఈ ఇటువంటి అవినీతి పరులు ఓడించాలని చెప్పేసి మీరు పిలుపునిచ్చేటువంటి దమ్ము ధైర్యం ఏమో అని చూద్దాము. నిన్న కేసీఆర్ గారు వెళ్ళేసి ఆ ఏ రకమైనటువంటి అసలు ఏ సంబంధం లేనటువంటి ఆరోపణలు నిన్న చేసినటువంటి సందర్బాన్ని మనం చూసినాం కదా. ఆ మోటార్లకు మీటర్లు పెడతారు, బాయికాడ మీటర్లు పెడతారు అని చెప్పేసి ఆ పాడిందే పాట పాడినట్టుగా పాడినటువంటి కేసీఆర్ గారు నిజంగా రాజగోపాల్ రెడ్డి గారికి అటువంటి ఏమైనా సమన్స్ వచ్చి ఉంటే అది చూపించాల్సి ఉండే. శ్రీనివాస్ గారు, ఒక మాట, ఒక మాట, ఒక మాట, ఒక మాట, ఏ రకంగా సహేతుకమైనటువంటి కారణాలు కాదు. నిజంగా టిఆర్ఎస్ పార్టీకి ఆ రకంగా తెలంగాణ ప్రజల మీద కావచ్చు, మునుగోడు ప్రజల మీద కావచ్చు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, వాళ్ళ అభివృద్ధిని వీళ్ళు ఆకాంక్షించినటువంటి వ్యక్తులు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మునుగోడు అభివృద్ధిని, సమగ్రమైనటువంటి అభివృద్ధిని కోరుకున్నట్లయితే మునుగోడు ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమనండి. మునుగోడు ప్రజలకి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పండి. అవి చెప్పకుండా ఈడీ కేసులకు భయపడి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడు, మళ్ళీ మనము మీటర్ల కాడ బాయిల కాడ మీటర్లు పెడతారు కాబట్టి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని గెలిపించండి, మా నా చేతికి బలాన్ని చేకూర్చండి అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సమాజం అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూసి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా నవ్వుతోంది. రాజేంద్ర గారు ఈరోజు కేసీఆర్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే కాక తెలుగు వచ్చినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు, చూస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన మాటలను చూసి నవ్వుతున్నటువంటి పరిస్థితి. ఈ డాక్యుమెంట్ మిత్రులు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు బహుశా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషము, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఈ డాక్యుమెంట్ ఎప్పుడు మిత్రుడు చూసి ఉండకపోవచ్చు. వాట్ ఇస్ దట్ డాక్యుమెంట్? సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, ఇది ఏదైతే ఉన్నదో జార్ఖండ్ బేస్డ్, దానికి సంబంధించిన ఈ దీనిలో ఈ సుషి ఇన్ఫ్రా కంపెనీకి ఇచ్చిన ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో మరి అది ఎవరికి ఇచ్చిరండి? ఆ కంపెనీ రాజగోపాల్ రెడ్డి కాదా? ఏమిచ్చారంటారు మీకు ఫార్వర్డ్ చేస్తా. దేవ్ అలాటెడ్ 3,800 crores విలువైన కోల్ మైన్స్ ఫర్ 25 ఇయర్స్. బీజేపీ పాలిత రాష్ట్రమే ఇవన్నీ వచ్చిన తర్వాత జాయిన్ అయింది. ప్లీజ్ అడిగిన ప్రశ్నకు, నో వీళ్ళు అన్నారు కదా మానిటరీ గెయిన్స్ కోసం కాదు అని, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి అయినాయి? కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు మీకు నచ్చినట్టుగా మాట్లాడడానికి. ఇదేమి నరేంద్ర మోడీ జాగిర్ కూడా కాదు, ఎవడు పడితే అది మాట్లాడడానికి. అర్థమవుతుందా? కాదు మీ తెలంగాణ అసలు అర్థమవుతుందా? నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడతా అర్థమవుతుందా? డబ్బుల కోసం ఎవరిని పడితే వాడిని చేర్చుకోవడం, కబ్జాదారులను చేర్చుకోవడం,
దళిత భూములు కబ్జా చేసుకున్నదని చేర్చుకోవడం, ఇవన్నీ చేసిన వాళ్ళని చెప్పుకుని మీ దగ్గర నువ్వు మాట్లాడతావా? మీ దగ్గర మొత్తం ఈడీ కేసులు వాళ్ళందరూ నీ పార్టీలో చేరేది, ఈడీ కేసులు వాళ్ళందరూ నీ పార్టీలో చేరేది, నీ అస్సాం ముఖ్యమంత్రి ఈడీ కేసులో లేడా? నీ వెస్ట్ బెంగాల్ లోక్సభ వెస్ట్ బెంగాల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ శుభేందు అధికారి ఈడీ కేసులో లేడా? వాళ్ళందరినీ నీ పార్టీలో చేర్చుకుని నువ్వు నీతులు చూపు చెప్తావా? ఒకటే సవాల్ ఇస్తా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి 2018లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో, ముందస్తుగా జరిగినటువంటి ఎన్నికల్లో మునుగోడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి? అవి ఎన్ని అమలు చేశారు? నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు మాట్లాడు, ఆడలేక మద్దలు ఓడినట్టు మోడీ చెప్పిన ఏమైంది 2019 ఎన్నికల? ఇప్పుడు నేనేమంటున్నా రాజేంద్ర గారు అంటే, నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు కదా మీటర్ల కాడ మోటార్ల కాడ మీటర్లు పెడతారని, ఇదే ఆరోపణ యూపీలో రోడ్లకి మీటర్లు పెట్టలేదా? ఆయనకి తెలిసింది మాట్లాడనివ్వండి, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఆయన ఎందుకు మాట్లాడాలి? ఒక నిమిషం దినేష్ గారు, మోటార్లకి మీటర్లు పెట్టిరా లేదా? రైతులు వేలాది రూపాయలు బిల్లులు వస్తున్నాయని వాటిని పీకి పక్కన పడేచ్చిరా లేదా? ఓకే, యా శ్రీనివాస్ గారు మీరు కూడా నాకు సహకరించాలి, దినేష్ గారు కూడా 100% సహకరిస్తేనే మీ ఇద్దరి వాదన ప్రజలకు చేరేది. ప్లీజ్ ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ చేస్తా మీకు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, అది బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు లేకపోతే విపక్షాలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, ఓటర్ల కాడ మీటర్లు పెట్టినటువంటి ఉదంతాలు మీ దృష్టికి వచ్చాయా? అవి ఏ సందర్భంలో వచ్చినాయినటువంటి లిబర్టీ, యు హావ్ ఎవరీ రైట్. కొంచెం